ఇప్పుడే పుట్టిన పిల్లలు ఎంత ఏడ్చినా కన్నీళ్ళు ఎందుకు రావో మీకు తెలుసా? వాటి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంతమందికి నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. అయితే పుట్టిన పసిపాపలు ఎంత ఏడ్చినా కళ్ళల్లోకి నీరు రాకపోవడం అందరికీ ఆశ్చర్యమైన విషయమే. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లకు ఒక ప్రత్యేక కారణమైన వాహిక వహిస్తుందట. కానీ నవజాత శిశువుల్లో ఈ వాహిక పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి శిశువులు ఎంత ఏడ్చినా కన్నీళ్ళు రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తర్వాతే కన్నీళ్ళు రావడం ప్రారంభమవుతాయి. దానికి దాదాపు 2 వారాల టైం పడుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. అయితే కొంతమంది చిన్నారుల్లో ఆ వాహిక అభివృద్ధి చెందడానికి 2 నెలలు కూడా పట్టవచ్చని తెలిపారు. కంటి ఎగుమ కనురెప్పకు దిగువ భాగం కాకరపు గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి నుంచి కన్నీళ్ళు వస్తాయి. కన్నీటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘాలలాగాను నాలంగొట్టాలను ఉంటుందట. దీని ద్వారా కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చూశారు కదా కారణం ఏంటి అనేది తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.